హైవ్యూస్. మన దేశంలో పైకోర్టులు ఎలా ఉంటాయంటే, దట్ మీన్స్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలా ఉంటాయంటే, దిగువ కోర్టులు కొన్ని తీర్పులు ఇస్తాయి, వీళ్ళ దాకా వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు సమర్థించరు, అంటే 100% సమర్థించరు. అంటే ఎలా చెప్పాలంటే, దిగువ కోర్టు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో, ఒక తీర్పు ఇచ్చిందో, దాన్ని యాజ్ ఇస్ సమర్థించరు, ఏదో ఒక మార్పులు చెప్పులు చేస్తారు. లేకపోతే మనం పైకోర్టు అని అర్థం ఏంటారు బాబా అంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. కొద్దిసేపటి క్రితం దిగువ కోర్టు ఆయనకి 1 సంవత్సరం పాటే పాస్పోర్ట్ రెన్యువల్ అన్నారు. హైకోర్టుకి వెళ్ళాడు కదా, 5 సంవత్సరాల పాటు రెన్యువల్ చేస్తున్నాం అన్నారు. అసలు ఈ కేసులో ఏమైంది, ఆ జగన్ మీద ఉన్న కేసు ఏంటి, అండ్ వాళ్ళ భాష చెప్పాలంటే భుజినాన్న ఎలా అయ్యాడు, భుజినాన్న కాదు ఇంకా భుజినాన్న అన్నప్పుడు ఎలా ఏంటి, సింపుల్గా చెప్తా. ఎగ్జాంపుల్ సెట్ కలదని మీరు అనుకుంటారేమో, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. బట్ ఇక్కడేమో రూల్స్, అక్కడేమో కరప్షన్. ఎక్కడ, భారతీయుడు సినిమాలో తన కూతురు కస్తూరి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేయాలి అన్నప్పుడు పోలీస్ కేసు అని అద్దెని రకరకాలు అంటున్నప్పుడు, అలా కాదండి చావు కూతురు మధ్యందని అంటే, ఆ పక్కకు పిలిచి డాక్టర్కి సంబంధించి కొంత డబ్బు ఇవ్వాలయ్యా అంటాడు. కాదకూడదు ఎందుకండి డబ్బు అని చెప్పేసి అతను అన్నప్పుడు, అట్లతో పంచే అని చెప్పేసి ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీసు, ఆ పోలీస్ తర్వాత వచ్చేటప్పటికి లోకల్ ఉన్న లీడరు, ఇలా చివరికి ఏమైందిరా బాబు అంటే ఆసుపత్రికి వచ్చే తన బిడ్డ చనిపోయింది. ఇది మొత్తం కరప్షన్. అంటే సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే, పని జరగాలంటే డబ్బులు అన్నట్టు. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అతనికి ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలి. వాళ్ళ ఊరు వచ్చి కృష్ణా జిల్లా, వెళ్ళారు. ఊర్లోనే వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, పొలాలోని ఇల్లు అన్నీ ఉన్నాయి, బట్ ఆధార్ కార్డులు మొత్తం హైదరాబాద్లో ఉంది. ఆడికి వెళ్ళాడు కదా, ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్నప్పుడు అతనికి రూలింగ్ గవర్నమెంట్లో మంచి పేరు ఉంది, సో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దెన్ ఇంకా ఆయన ఏం చేశాడు, లోకల్ కొన్ని అతను కలవగానే సార్ మీరే అని చెప్పేసి, నియర్బై ఉన్నటువంటి నేను ప్రభుత్వ అధికారులకు డెసిగ్నేషన్ చెప్పదలుచుకోవట్లేదు, మేము వాళ్ళకి ఇబ్బంది రావచ్చు, ఒక అతను చేసిన టక్కటక్ అన్నీ రెడీ చేశాడు. దెన్ ఇంకా అది వెళ్ళాల్సిన ఆఫీసర్ దాకా వెళ్ళింది. అతను ఏమన్నాడు తెలుసా, లేదండి మేము చేయకూడదు, మీవన్నీ కార్డులు వచ్చేసి హైదరాబాద్ ఉండే కదా, ఇంకా అక్కడే చేయించుకోవాలి, ఇక్కడ కాదండి అన్నారు. దాని హైదరాబాద్ అడిగినప్పుడు, గతంలో ఈ సర్టిఫికెట్లు చేసే వాళ్ళు ఉంటారు తెలుసు, డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు, వాళ్ళు చేసేసి జడ్జి దగ్గర సంతకం పెట్టుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు, లీగల్ సర్టిఫికెట్ టైప్ అన్నట్టు అనుకోవచ్చు, దాన్ని ఫ్యామిలీ సర్టిఫికెట్ యూజ్ చేస్తారు. లేదు మరి ఓన్లీ ఫ్యామిలీ కావాలని అనుకున్నప్పుడు నియర్బైనటువంటి ఎంఆర్ ఆఫీస్ అప్లై చేస్తే ఆ ప్రొసీజర్ అదంతా వేరు. ఇప్పుడు ఏమైందంటే, ఈ లీగల్ సర్టిఫికెట్ కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఈ డాక్యుమెంట్ రైటర్లు కాకుండా ఒక లాయర్ త్రూ అప్రోచ్ అయ్యి కోర్టుకు వెళ్ళాలన్నట్టు చెప్పు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు కొన్ని డాక్యుమెంట్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అవేం చేయాలి, లీగల్ సర్టిఫికేట్ ఉంటేనే అమ్మటం కానీ రిజిస్ట్రేషన్ వేరే చేయడం ఇవన్నీ అవుతాయి. ఆ లాయర్ చెప్పిన ప్రొసీజర్కి పాపాన్ని షాక్ అయ్యాడు, ఇంత ఫీజు కట్టాలి, ఇంత టైం పట్టింది, ఇన్ని వాయిదాలు సమతలేదు, ఏవో కన్ఫ్యూజ్ చేశారు. ఇలా కాదు, మన గవర్నమెంట్లో మంచి పరిచయాలు ఉన్నాయి, మనమేంటి ఈ రకం ఉండటం ఏంటని చెప్పేసి మరలా ఊరెళ్ళాడు. ఊరెళ్ళి ఈసారి ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించాడు. అప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయ్యాడు ఆ మనిషి, ఏ అధికారి అయితే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉందో, ఏమన్నాడు తెలుసా, కొంచెం రిస్క్ అండి, మరి అర్థం చేసుకోండి మాకు కూడా ఎంత కొంత అన్న ఓపెన్ అనేసాడంట. ఏదో మొన్నే చెప్తే అయిపోతుంది కదండి, అనవసరంగా అటు ఇటు తిరుగుతూ ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాను అంటే, సర్లే అండి ఇంత ఇవ్వండి చాలు అని చెప్పేసి అన్నాడంట. ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇది లైవ్గా జరిగినటువంటిది, మళ్ళీ దీని సంబంధించిన డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలేను, ఎందుకంటే ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నేను, మన సిస్టమ్ అనేది ఉంది చూసారా, అది కరప్షన్ అన్నదానికి అలవాటు అయిపోయింది, డబ్బు ఇస్తేనే పని జరుగుతుంది అన్నట్టు అలవాటు అయిపోయింది. అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కరప్షన్ మిగతా దేశంలో జరుగుతుంది కానీ ఎలాగా, మన దేశంలో వాడి పని వాడు చేయటానికి కరప్షన్, విదేశాలలో వాడి పనిని మించి చేయడానికి కరప్షన్. సో ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోర్టులు ఏంటి, వాళ్ళు సొంత పూచికతను ఒకటి ఉంటుంది, అంటే కొంత అమౌంట్ చెల్లించి కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత వీళ్ళకి బెయిల్ ఇవ్వటం, వీళ్ళు కోరుకునేది ఏదో జరుగుతూ ఉండేది. నేను మరలా చెప్తున్నా, ముందు చెప్పిందంతా కూడా కరప్షన్, మన సిస్టమ్ అలవాటు పడిపోయిందంట. ఇప్పుడు చెప్పేది రూల్స్, మన లీగల్ సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే, నీకు బెయిల్ ఇవ్వాలి అన్నా సొంత పూచికత్తు, లేదన్నప్పుడు వేరే వాళ్ళు పూచికత్తు, అంటే ష్యూరిటీలు అన్నట్టు.
జగన్మోహన్రెడ్డికి సంబంధించి లండన్ వెళ్ళాలని అనుకున్నాడు, అన్ని రెడీ చేసుకున్నాడు. తీరా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి రెగ్యులర్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తే ఏమన్నారంటే, సార్ మీ మీద విజయవాడ కోర్టులో పరువు నష్టం కేసు ఒకటి ఉంది, ప్రజాప్రతినిధుల కోర్టులో, మరి అది క్లియర్ అవ్వకుండా మేమేం చేయలేం కదా, సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మీకు, ఇప్పుడు మేము పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలంటే అన్నారు. దాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చేసింది, వీళ్ళకి 1 ఇయర్ మాత్రం రెన్యువల్ చేయండి పాస్పోర్ట్ అని చెప్తూ 25,000 రూపాయల పూచికత్తు, సొంత పూచికత్తు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకు వెళ్ళి సంతకాలు అవన్నీ పెట్టి అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి అనుకుంటూ ఉన్నాడు కదా. ఆవేళ ఈ మనిషి ఏం చేశాడు, ఏ ఆడికి వెళ్ళేదిగా లేదు, కోడికత్తి సీన్కి సాక్ష్యం చూడడానికి నేను వెళ్ళలా, ఇప్పుడు ఇక్కడ వెళ్ళేదేం నేను, లేదు లేదు హైకోర్టుకి ఏం చెప్పేసి పన్నమల సుధాకర్ రెడ్డికి చెప్పాడు, వేశాడు. ఏమని, దిగువ కోర్టులో కేసు ఉన్న విషయం మాకు తెలీదు అని చెప్తూ ఆ పూచికత్తి ఏంటంటూ అండ్ రెన్యువల్ వచ్చేసి 1 ఇయర్కి ఏంటి, మాకు 5 ఇయర్స్ కావాలంటూ ఇచ్చేశారు. దాని ప్రభుత్వం తరఫున లాయర్ కూడా మన వాదన వినిపించారు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, ఫస్ట్ థింగ్ కేసు ఉందని వీళ్ళకి తెలియదు అంట, సెకండ్ థింగ్ వీళ్ళట నోటీసులు ఏమి అందుకోలేదట. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, కోర్టు విజయవాడ, ఇండే తాడేపల్లి పక్కన 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు, ఆయన నోటీసులు అందలేదా అండ్ కేసు ఉందన్న విషయం తెలియదా. తర్వాత వచ్చేసి 1 ఇయర్ రెన్యువల్ అంటే మాకు 5 ఇయర్స్ కదా చేయాల్సిందే అంటాడు, సొంత పూచికత్తు అసలు మేము కట్టేది ఏంది అంటాడు, అసలు మాకేం తెలియదు అంటాడు. ఇలా లాజిక్లు మొత్తం చెక్ చేసుకుంటా పోయినప్పుడు వీళ్ళకి అన్నీ తెలుసు. బట్ హైకోర్టులో అది వినిపించాల్సిన వాదనలు వినిపించున్నారు. ఇందాక స్టార్టింగ్ చెప్పే కదా, దిగువ కోర్టు చెప్పిందని యాజ్ ఈజ్గా సమర్థించరు, కానీ కొంచెం అటు ఇటుగా మార్పులు చేస్తారు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, 5 సంవత్సరాలు రెన్యువల్ చేస్తున్నామయ్యా, బట్ దిగువ కోర్టు మీకు పెట్టిన షరత్ ఏదైతే ఉందో, సొంత పూచికత్తు ఉన్నది 20,000 రూపాయలు, అది కట్టాల్సిందే అన్నారు. ఇప్పుడు ఏమైంది, ఎగైన మరల జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ఎక్కడికి, విజయవాడ కోర్టుకు వెళ్ళి 20,000 రూపాయలు సొంత పూచికత్తు సమర్పించి అప్పుడు ఇక లండన్ వెళ్ళాలి. ఇదే ఆయన ముందే కనుక చేస్తుంటే ఇప్పుడు లండన్లో ఉండేవాడు. ఎందుకు, 1 ఇయర్ రెన్యువల్ అండి, ఈయన మహా ఉంటే లండన్లో 5 రోజులు 10 రోజులు 20 రోజులు ఉంటాడు, వెళ్ళి వచ్చే రావచ్చు కదా, వచ్చిన తర్వాత ఆతకు మరల ఎప్పుడైనా లండన్ వెళ్దామంటే అప్పుడు మరల రెన్యువల్ చేసుకోవడం, అప్పుడు అడగొచ్చు మరల. మీకు అర్థమైందా నేను చెప్పింది, ఇగో వైఫై కాదు దాని అమ్మ మొగుడిలా ఉండింది అనమాట జగన్ దగ్గర, తనను 2 నిమిషాలు తట్టుకోలేడు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు నా స్టేజ్ ఏంటి, నేనేంటి, నా స్థాయికి హైకోర్టు సుప్రీంకోర్టులు కానీ ఈ దిగు కోర్టులు ఏంటి అన్న ఫీలింగ్, ఆ కోడికత్ జీవితాన్ని అలాగే బయలు చేశాడు, చివరికి అట్లా కోర్టులు బెయిల్ ఇచ్చాయి. సో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా మారకుండా ఆ ఈగోతోనో ఒక రకమైనటువంటి ఇమేజ్ చుట్టూ కనుక ఉంటూ ఉంటే ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పుడు హైకోర్టు కాబట్టి సరిపోయింది, ఆ హైకోర్టును జడ్జి ఎవరైతే ఉన్నారో నిందా చెప్పాను కదా, దిగువ కోర్టు దాన్ని మనం సమర్థించేది ఏంటి అన్నట్టుగానో, లేదులే మనం ఇలా చేయొచ్చులే అన్నట్టుగానో ఏదో చేస్తారు కొన్ని కొన్ని. అలా కాకుండా యాస్టిజ్గా దిగువ కోర్టు చెప్పిందే వీళ్ళు కూడా చెప్పున్నట్టయితే ఈరోజు చుక్కలు కనపడేవి జగన్కైతే. బట్ ఇప్పుడు ఆయన ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాల్సిందే. బట్ గుడ్డులో మెల్లైందంటే ఆయనకి 1 ఇయర్ బదులు 5 ఇయర్స్ ఇప్పుడు రెన్యువల్ చేస్తారు రెగ్యులర్ పాస్పోర్ట్ని. ఆయన మీద కేసులు అటువంటివి అనమాట, ఎవరికైనా కానీ ఈ కోర్టులకు సంబంధించి పర్మిషన్ తెచ్చుకోవాలంటే చుక్కలు కనపడతాయి. జగన్ మాత్రం అలా కాదు, ఆయన దగ్గర ఉన్న లాయర్లు కానీ ఆ ఫీజులు కానీ ఓ రేంజ్లో ఇక్కడ చెల్లిస్తూ ఉంటాడనమాట. సిబిఐ కోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు దిగువ కోర్టు ఇక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి. చూడండి అసలు ఎవరికైనా వీసా పాస్పోర్ట్లు ఉంటే సరిపోదు, జగన్కి అలా కాదు, పర్మిషన్లు కావాలి, కోర్టు నుంచి పర్మిషన్ కావాలి. అటువంటి గొప్ప 5 ఏళ్ళు ఎట్ట భరించారేంటో.